కానూన్ కా హాత్ బౌత్ లంబా హ అని చెప్తా ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలం అని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల సైకోలు అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ ఆయనే ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ ప్రసక్తే లేదు ఎన్ని పాపాలు చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా అందరికి తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిపైన దాడి జరిగించే దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోన్ అమ్మ గారి పైన గారిపైన గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్ళు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి ఏ మా వాళ్ళకి బీపీలు రావా ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏ మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ఎంతమందిని తోట చంద్రయని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కంచర్ల జర్లైని కిరణ్ని దారుణంగా వాళ్ళ చావుకి కారు కారుకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా డాక్టర్ సుధాకర్ అమర్నాథ్ అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారుకులైన రోజులు మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నా పక్కనే కూర్చుని ఉన్నాడు మా అన్నయ్య చెన్నుపాటి గాంధీ గారు ఆయన పైన సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో దాడి చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు మీరు ఆయన కంటి చూపు పోవటానికి కారుకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదో ఇవాళ వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబుర్లు చెప్తారా ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి నందిగాములో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ముగాసేటటువంటి కాకిల్ని పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయట బయటకు తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోయిన నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డను భయప్రాంతులకు గురి చేసి నా ఇల్లుని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయిందా ప్రజాస్వామ్యం నన్ను నడి రోడ్డుపై ఆపి నా కారుని ధ్వంసం చేసి నన్ను గాయాల పాలు చేసిన రోజున ఎక్కడికి పోయిందా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు ఇవాళ ఒక్క నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర పైన మీరు చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సార్లు దాడులు రాళ్ల దాడులు నారా లోకేష్ గారి పాదయాత్ర పైన ఏ మీ నాయకుడు మీ సైకో పాదయాత్ర చేసిన రోజున ఏమన్నా దాడులు జరిగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే రాజమండ్రిలో పెట్రోల్ పాస్తారా వాళ్ళ పైన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళితే వాళ్ళపైన దాడులు చేసి రక్తం చిందిస్తారు ఆ మహిళల పైన ఆ రోజున గుర్తుకు ఇవాళ నంగనాచుల్లాగా వచ్చే ప్రజాస్వామ్య పాఠాలు చెప్తా ఉన్నారు మాకు లోకేష్ గారిని ఐదు గంటల పాటు కృష్ణ కనకదుర్గమ్మ వారి దగ్గర బంధించిన రోజులు మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సిబిఐ అధికారులు వెళితే సీబీఐ పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఏ చరిత్ర అప్పుడే అనుకున్నారా ప్రజలు మర్చిపోతారనుకున్నారా తాడిపత్రిలో ఎన్నిసార్లు మా జేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన ఎన్నిసార్లు దాడి చేశారా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా రోజున ఇన్ని రకాలైనటువంటి దారుణాలు పల్నాడులో గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయించారు కదయా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఊళ్ళకు ఊళ్ళు ప్రజల్ని గురి గురిచేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టు చేశారు మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది ఆ రోజున మీ యొక్క రైడు రౌడీజం వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయా ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు ఆ రోజున కౌంటింగ్ రోజున కౌంటింగ్ మే రెండు వేల పంతొమ్మిదిన కౌంటింగ్ రోజున దాదాపు పదమూడు చోట్ల దాడులు మొన్న జూన్ నాలుగో తేదీన ఏమన్నా దాడులు జరిగాయా ఇరవై మూడు మే రెండు వేల పంతొమ్మిది చిట్ట పదమూడు జిల్లాల్లో దాడులు ఇది మీ యొక్క ట్రాక్ రికార్డ్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పిల్ల సైకోలు అందరికీ మరీ ముఖ్యంగా ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో అరే అవినాష్ నువ్వు చేసినటువంటి పాపాలు ఏవో కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగా ఆ గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లబు వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావు అంట పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ అరే నాని మీ ఇళ్ళ మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రాము కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకు